వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే మనందరికీ తెలుసు నిన్న బేటీ అనేది జరిగిందనమాట ఉద్యోగులకు పిఆర్సి అనేది ప్రకటించాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క చర్చలో పీఆర్సీతో పాటు డిఏ బకాయిల కోసం కూడా చర్చించడం అయితే జరిగింది డిఏ బకాయిల కోసం ఒక వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన వివరాల కోసం తర్వాత వీడియోని మీరు చూడవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసేసేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సి నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీకు తోటి ఉద్యోగులతో వీడియోని షేర్ చేయండి ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం అయితే నిన్న జరిగిన చర్చల్లో కొన్ని కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి ఉద్యోగ సంఘాల్లోనే అభిప్రాయ భేదాలు బొప్పరాజు బండి బ్యాచ్ ప్రభుత్వం చెప్తున్న పద్నాలుగు శాతం కాకుండా ముప్పై నాలుగు శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో లెక్కలేసి మరి అధికారులు ముందు పెట్టారట ఇకపోతే ఈ యొక్క చర్చ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట ఇక పీఆర్సిపై నిన్న సమావేశం నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు ఆర్థిక శాఖకు సంబంధించిన సమావేశంలో పిఆర్సీపై చర్చ అనేది జరిగిందని పీఆర్సీ అంశం ప్రాసెస్లో ఉందని పేర్కొన్నారు ఇక పీఆర్సీ ఎంత శాతం ఇస్తారు అనే దానిలో పాటు ఇతర అంశాలు చాలా ఉన్నాయని ఉన్నంతలో ఎంతో కొంత అధికంగా ఇవ్వాలని ఆలోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారన్నమాట పీఆర్సీ రిలీజ్ చేసిన వెంటనే డిఏ బకాయిలపై పై కూడా ఒక కీలక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి సజ్జల చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించిన అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ప్రతి ఒక్కరూ చూసేసేయండి